సిసి వెంకటరాముడు గారు హిందూపురం మాజీ శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి హిందూపురం తెలుగుదేశానికి వెన్నెముక, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి దత్తపుత్రుడిగా పుర ప్రజలకు సుపరిచితులు, నియోజకవర్గంలోని ప్రతి కార్యకర్తను ఇప్పటికీ పేరు పెట్టి పిలిచే ఆత్మీయ నాయకులు, నిత్యం కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ పార్టీ దిశానిర్దేశనంలో సూచనలు సలహాలు అందజేస్తూ పార్టీకి సేవలందిస్తున్నారు. వారి 73వ జన్మదిన వేడుకల సందర్భంగా లోకల్ టాలెంట్ హిందూపురం శుభాకాంక్షలు అందజేస్తున్నాయి. పార్టీ సీనియర్ నాయకులు ఎక్స్ఎంఎల్ఏ గారు సిసి వెంకటరమణ గారికి 73వ జన్మదిన శుభాకాంక్షలు. హిందూపురం ప్రజలు మరియు మా తెలుగుదేశం పార్టీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు. హిందూపురం మాజీ శాసనసభ్యులు సిసి వెంకటరాముడు గారికి 73వ జన్మదిన శుభాకాంక్షలు. అతడు 200 ఏళ్ళు జీవించాలని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ ఎల్లవేళ కోరుకుంటున్నారు. సిసి వెంకటరమణ గారు ఎమ్మెల్యేగా ఎంతో అభివృద్ధి కార్యక్రమం చేశారు. ఆ కార్యక్రమం కళ్ళ ముందే కనపడుతూ అలా విధంగా ఈనాడు కూడా అందరూ బాలకృష్ణ గారు అధికంగా చేశారు. అలా ఈ శుభ సందర్భంలో సిసి అందడానికి మా పార్టీ తరఫున మళ్ళీ నేను ముఖ్యంగా ఎంతో అభిమానిగా సిసి అందానికి అస్సలాము అలైకుమ్. సిసి అన్నకి జన్మదిన ముబారక్ హై. ఇసిలియే సబ్ ముసల్మాన్ భాయా సిసి అన్నకి హయాతి కే లియే దువా కర్తే సబ్కి లియే టీడీపీ కితే సాల్ జిందా రహేగా హిందూపుర్ కే అందర్ ఉతే సాల్ సిసి అన్నకు యాద్ కరేంగే. హిందూపురం ప్రభుత్వ జిల్లాకు అన్న సిసి అన్న గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయనకి ఆ కుటుంబానికి ఆయురారోగ్యాలు ఇచ్చి ఐశ్వర్యాలు వేయాలని కోరుకుంటూ భగవంతుడు కోరుకుంటాం. జై తెలుగుదేశం. సిసి వెంకటరాముడు గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి లేపాషి మండలం వివిధ గ్రామాల పంచాయతీల నుంచి కూడా నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలపడానికి సిసి వెంకటరాముడు తెలియజేయడానికి వచ్చారు. వారందరికీ కూడా ఆయన ఆయుర ఆరోగ్యాలతో ఇంకా 10 కాలాల పాటు మా అందరికీ సేవలు అందించాలని కోరుకుంటున్నాను. మన హిందూపురం ప్రజానీకానికి అందరికీ నమస్కారాలు. అన్న సిసి అన్న ఎక్స్ఎంఎల్ఏ గారు వారు భద్రత సందర్భంగా హిందూపురం నియోజకవర్గం నుంచి వివిధ గ్రామాల నుంచి నాయకులు కార్యకర్తలు అభిమానులు అంతా సిసి అన్న ఇంటి దగ్గర చేరుకొని అన్నకి ఘన
జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అందరూ. అందరికి కృతజ్ఞతలు. శ్రీశ అన్న గారి జన్మదిన శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా. ఏ బసా తర్వాత పెద్ద ప్రభుత్వం వచ్చింది, దాని బాధ్యతలు చూసుకొని అందరూ ఐకమత్యంగా అన్నిట్లను పోరాడి మనం పనులు చేసుకోవాలి. అందరికి విజ్ఞప్తి చేసుకోవాలి. మన ప్రియతమ నాయకులు, మాజీ శాసనసభ్యులు, గౌరవనీయులు పెద్దలు సిసి వెంకటరమణ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి హిందూపురం ఒక తెలుగుదేశం పార్టీ కంచుకోటగా నిలబడడానికి కృషి చేసినటువంటి నీతి నిజాయితీ నికార్సైనటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు అంకిత భావం కృషి పట్టుదలతో ఒకవైపు పార్టీని మరోవైపు శాసనసభ్యులుగా హిందూపుర నియోజకవర్గాన్ని అన్ని రకాల అభివృద్ధి పరిచినటువంటి మా నాయకుడు సి వెంకటరమణ గారు, అదేవిధంగా నందమూరి తారక రామారావు గారి హయాంలో ఇక్కడ ఇరిగేషన్ చైర్మన్గా పనిచేసి హిందూపూర్కి తాగునీటి సమస్య కూడా చేయడం జరిగింది. అంతేకాకుండా నందమూరి తారక రామారావు గారికి ఒక దత్తపుత్రుడిగా పేరున్నాడు. జిల్లాలో ఒక కీలకమైన రాజకీయ నేతగా మరి ఆరోగ్యం సహకరించినప్పటికీ కూడా సహకరించలేకపోయినప్పటికీ కూడా అలపరిగని పోరాటం చేస్తూ ప్రతి కార్యకర్తని ప్రేమపూర్వకంగా పలకరిస్తూ ప్రతి మారుమూల పల్లెలో ప్రతి గ్రామంలో కూడా పేరు పెట్టి పిలిచే ఏకైక నాయకుడు ఈ నియోజకవర్గంలో ఈ జిల్లాలో ఎలా ఉన్నారంటే ఒక సిసి వెంకటరామారావు గారు చెప్పొచ్చు. అందుకే ఎంతమంది అభిమానులు ఆయన గారికి ఇవాళ శుభాకాంక్షలు చేయడం జరుగుతూ ఉంది. భవిష్యత్తులో మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలి, అదేవిధంగా కార్యకర్తలకు అండలుగా ఉండి తెలుగుదేశం పార్టీని మరింత ఉన్నత శిఖరం తీర్చుకునే నాయకులు బాగుండాలి, వారు ఆరోగ్యంగా ఉండాలి. భగవంతుడు వారికి ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు కూడా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.